లేకపోతే ఇంకో డబ్బానన్నా పెట్టుకొని తడి చెత్త వేరే పొడి చెత్త వేరే అంకుల్ ని ఇక్కడికి రమ్మని చెప్పి కట్టకుండా డైరెక్ట్ గుట్టలు వేసేయండి. కవర్ లా కడితే కవర్ మళ్ళీ పొడి చెత్తండి. ఈ రెండు కలిపేసరికి పాపం వీళ్ళకి తీయరా కవర్ల కట్టింది. అబ్బురాయలంతా తడిచెత్త దాంట్లో వేయాలి. ఓకేనా? మిరపకాయలు ఉన్నాయా? మిర్చి అన్ని కడిగి ఉన్నాయా? అవి కూడా తడిచెత్త కింద వస్తాయి. ఆ పాల ప్యాకెట్ బిస్కెట్ మిగిలిన అంట్లు ఖరాబైన కూరగాయలు కూడా కవర్ల కట్టగలండి. వాటి కవర్ తగిలేయండి. కవర్ల కట్టేయకండి. వీడి కవర్లో సపరేట్ ఎక్స్ట్రా కవర్ అనేది మళ్ళీ తడిచెత్తలో ఇది ఉంటుంది. కొంచెం మేడం అందరూ అటువంటి ఆ పక్క అటు వండి అమ్మా ఇటు సార్ సన్మానం చేస్తాం. మీ పేరు చెప్తాం. ఆకులు కూడా కలిపేశారు తడిచెత్తడానికి అమెరండి సార్. ఇవన్నీ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మేము వేరు చేసిస్తే తడిచెత్త కంపోస్ట్ యాడ్ చేస్తే పొడి చెత్త డిఆర్సి. కవర్ ఏమో పొడి చెత్తలో పడుతుంది. బ్రెడ్ ఏమో కంపోజ్ అయ్యింది. కంపోజ్ అయ్యేదంతా పొడి చెత్త తడిచెత్త. చరిత్ర డబ్బు వేరు చేసడానికి ఉరగకపోవడు, కుట్టలు కుట్టలు పెరిగిపోవడం వ్యవస్థ కట్టుంది.
ఎన్నెళ్ళేది కొత్తగా అయింది అని అనుకోకండి. జనాభా పెరుగుతున్నారు, చూసి ఉంటారు. 10 ఎకరాలు నిండిపోయింది చెత్త, గుట్టలు గుట్టలుగా నిండిపోయింది 10 ఎకరాలు. మన కోసమే, మన సిటీ క్లీన్ ఉండడం కోసం ఇస్తుంది. ఇంకా రేపటి నుంచి వెయ్యదు. నువ్వు కూడా ఇంకో 4 మంది చెప్పచ్చు. చెప్పండి, ఇవ్వాలి చెప్పండి. హలో, కమల్ బాయా పడి చెత్త పొడి చెత్త అవగాహన కార్యక్రమాన్ని మీ జగిత్యాల పురపాలక సంఘం తరఫున ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రోజు రోజుకి పేరుకుపోతున్న చెత్త వలన 2 డంప్యార్డులు ఉండి కూడా, ఇంత పెద్ద పట్టణానికి 2 డంప్యార్డులను కేటాయించినప్పటికీ కూడా అవంతా కూడా గుట్టలు గుట్టలుగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి 2 డంప్యార్డులలో కూడా కంపోస్ట్ యార్డులు, డిఆర్సీసీలు వేరు వేరుగా 2 చొప్పున కంపోస్ట్ యార్డులు అయితే 3 కంపోస్ట్ యార్డులు ఉన్నాయి, 2 డిఆర్సీసీలు ఉన్నాయి. ఇవి ఉన్నప్పటికీ కూడా తడి చెత్త పొడి చెత్త ఇంటి దగ్గరే ఇంటి లెవెల్లోనే వేరు చేసి ఇవ్వకపోవడం వలన వాటి పూర్తి స్థాయిలో వాటిని వినియోగంలోకి తీసుకురాలని పరిస్థితి కనిపిస్తుంది. మరి మేము అదేవిధంగా గౌరవ కమిషనర్ గారు, గంగాధర్ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యుల సహకారంతో అదేవిధంగా మా మిప్మా సోదరి మనలు నిజంగా వాళ్ళ పాత్ర చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైనది. ప్రతి సర్వేలోనూ కూడా వాళ్ళదంటూ ఒక ముద్ర వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వారి సహకారంతో ముందుగా పట్టణంలోని 48 వార్డులలో 2 వార్డులని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొని గౌరవ అందరూ ఆర్పీలను కూడా, అందరూ ఆర్పీలని 100% సెగ్రిగేషన్ చేసే విధంగా ఈ పైలట్ ప్రాజెక్ట్ని 21 మరియు 37 ఈ 2 వార్డులకి ముందుగా తీసుకొని అందరూ ఆ ఆర్పీలని, అదేవిధంగా కమిషనర్ గారు, మేము గౌరవ కౌన్సిల్ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా మెప్మా ఏవో గారు, శ్రీనివాస్ గారు, టీఎంసీ గారు, సిఇఓస్, ఆర్పీలందరితో కలిసి కూడా డ్రైవ్ మోడ్లో ఈ 2 వార్డులని త్వరగా ప్రతి ఒక్క గల్లీ, ఈ 2 వార్డులకు కలిపి 72 గల్లీలను ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి ఒక్క వార్డుకి కంపల్సరీ డైలీ కౌన్సిలర్ గారు, అదేవిధంగా మా మెప్మా స్టాఫ్, కమిషనర్ గారు, అందరూ ఆర్పీలు కూడా ప్రతి ఇంటికి తిరిగి అవగాహన కల్పిస్తూ ఉంటారు తడి చెత్త పొడి చెత్త మీద. అంటే కంప్లీట్ 100% సెగ్రిగేషన్ ప్రతి ఒక్క ఇంటిలో అయ్యే వరకు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. ఈ 2 వార్డులు 100% సెగ్రిగేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మిగతా వార్డులు కూడా చేయాలనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఉన్నాము. మరి ఈరోజు మేము కమిషనర్ గారు, అదేవిధంగా గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, సోదరుడు అల్లె గంగాసాగర్ గారు, మా గౌరవ మెప్మా సోదరి మనల్ అందరితో కలిసి 21, 37 వార్డులో ఈరోజు ఇంటింటికి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం, మరీ ముఖ్యంగా 21, 37 వార్డులో బీడీల కంపెనీలు ఉన్నాయి. మా సోదరి మనలు బీడీలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వాళ్ళకు చిన్న కన్ఫ్యూజన్, అంటే టౌన్లో ఎక్కడున్న వాళ్ళకైనా చిన్న కన్ఫ్యూజన్ ఉంది. బీడీలు ఆకుని వాళ్ళు పొడి చెత్త అనుకొని పొడి చెత్త బుట్టలో వేస్తున్నారు, కానీ కాదు, అది తడి చెత్త కిందకే వచ్చే బీడీలు ఆకైనా, ఎండిపోయిన ఇంట్లో ఉన్నటువంటి కింద పడిపోయిన ఏ ఆకులైనా కూడా తడి చెత్త కిందకే వస్తుంది, తడి చెత్తలోనే ఇంక్లూడ్ చేయండి. అదేవిధంగా మరి ఈరోజు మాధవి గారు చాలా బాగా చేశారు, వాళ్ళు మంచి చక్కగా చేస్తున్నారు సెగ్రిగేషన్. వారికి మా పురపాలక సంఘం తరఫున సన్మానం కూడా చేయడం జరిగింది. మరి ఇలాంటి వాళ్ళు ఎక్కడెక్కడున్నా కూడా ఐడెంటిఫై చేసి డెఫినెట్గా గౌరవించుకుంటాము మేము. మరి మరొకసారి అందరికీ కూడా, ప్రజలందరికీ కోరుతూ ఉన్నాము, రోజు ఇదే చెప్తున్నారు కదా, రోజు మేము వింటున్నాం కదా అని అనుకోకండి. దయచేసి ఇది ఎంత అవసరమో మేము ఇంత ఎక్కువలా చెప్తున్నాము, ఒక్కసారి మన పరిసరాల గురించి ఆలోచించుకోండి. ఎందుకంటే తడి చెత్త పొడి చెత్త కలిపితే వాతావరణ కాలుష్యం, నీరు, గాలి వీళ్ళన్నిటి కాలుష్యం జరుగుతుంది. మరి మన సోదరి మనులు శ్రావణ మాసాలని, కార్తీక మాసాలని అన్ని పూజలు చేస్తూ ఉన్నారు. మరి పశువులు తెలియకుండా వాటన్నింటిని అలా వేస్తే తింటే ఆ ప్లాస్టిక్ అవన్నీ మొత్తం వాటి కడుపులోకి వెళ్ళి మరణించే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పాప మాత్రం మరి వేరు చేయకుండా ఇచ్చిన వాళ్ళకి పోతుంది, అదొక్కటి కూడా గమనించండి. ఎందుకంటే అన్నిదా భావించకండి, ఉన్నది చెప్తా ఉన్నాను.
దయచేసి పరిస్థితి అర్థం చేసుకుంటారని తడి చెత్త పొడి చెత్త